విభజన ప్రక్రియ ఫైనల్ స్టేజ్ కు చేరింది. ఓవైపు ఏపీ రాజధాని అన్వేషణలో శివరామకృష్ణన్ కమిటీ ఉంటే, మరోవైపు హోంశాఖ కార్యదర్శి గోస్వామి హైదరాబాద్ వస్తున్నారు. పంపకాలు ఎంతవరకు వచ్చాయో సమీక్షించనున్నారు ఆయన. హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి హైదరాబాద్ వస్తున్నారు. విభజన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, పంపకాలు ఎలా సాగుతున్నాయో గోస్వామి సమీక్షించనున్నారు. దీంతో రాష్ట్ర స్థాయి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పంపకాలపై కొంత క్లారిటీ రావడంతో ఆయా అంశాలను గోస్వామి ముందు ఉంచనున్నారు అధికారులు. ఇవాళ హైదరాబాద్ చేరుకునే గోస్వామి ముందుగా అధికారులతో సమావేశమవుతారు. విభజన ప్రక్రియ పురోగతిపై చర్చిస్తారు. సచివాలయం విభజన, సీఎంఓ కార్యాలయాలకు కేటాయించిన బ్లాక్లు, అసెంబ్లీలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంతో పాటు లేక్ వ్యూ అతిథి గృహాన్ని సందర్శిస్తారు. అటు గవర్నర్ నరసింహన్తో గోస్వామి భేటీ కానున్నారు. మరోవైపు ఇప్పటికే సచివాలయం బ్లాక్ల పంపకాలు పూర్తయ్యాయి. అటు రాష్ట్ర విభజనలో భాగంగా ఆల్ ఇండియా సర్వీసుల పంపకాలపై మార్గదర్శకాలు కూడా ఖరారయ్యాయి. మొదటి నుండి ఆప్షన్లు ఇవ్వకుండా రోస్టర్ పద్ధతిలో రెండు రాష్ట్రాలకు పంపకాలు చేస్తామని భీష్మించి కూర్చున్న కేంద్ర ప్రభుత్వం ఎక్కేలకు పట్టు విడిచి బ్యూరోక్రాఫ్ట్స్కి కూడా ఆప్షన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్లు సంతోషంగా ఉన్నారు. అయితే ఈ నెల 16 తర్వాత మార్గదర్శకాలపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అనిల్ గోస్వామి వస్తూ ఉండడంతో పంపకాల ప్రక్రియ క్లైమాక్స్కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదంటూ ఈసీ ఆదేశం. క్లైమాక్స్ కు చేరిన విభజన ప్రక్రియ, హైదరాబాద్ కు రానున్న హోమ్ సెక్రటరీ. లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం, అందరి దృష్టి వారణాసిపైనే. ఇదేపటి ఏపీవీ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం మారుదనిది.